మీరు పంపిస్తున్నారో లేదో కూడా తెలియడానికి నేను మీ కింద లెవెల్లో ఉన్న కొంతమంది షాడో లీడర్స్ని నేను పెట్టుకున్నాను. వినేష్ వదిలేస్తున్నారా, మీ వరకు చేరుస్తున్నారా, కింది స్థాయి వరకు తీసుకెళ్ళమని ప్రోత్సహిస్తున్నారా లేదా అనేది ఆల్రెడీ నేను 15 రోజులుగా ఆ పనిలో ఉండి కొంతమంది కివో శ్రేయోభిలాషుల్ని కివో ఆత్మీయుల్ని మన కంపెనీ మీద అలాగే నా మీద అపారమైన ప్రేమాభిమానాలు కురిపించే వాళ్ళు ఉన్నారు. అందులో మరికొంతమంది నేను ఎన్నుకొని అసలు నానా నేను ఇక్కడ చెప్పేవి ఈ ద్వారా వస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాను. ఇప్పటికి చాలామంది మేము 30 మందిలో కింద స్థాయికి నేను నా చెల్లి చెప్పిన వివరాలను కానీ మీరు ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ కానీ ఇవ్వటం లేదు. ఒక సీఈఓ అంటే అర్థమేంటి? తండ్రి తర్వాత తండ్రిలా ఉండాల్సిన వ్యక్తి. అది నేను చేయలేను, నాకు వచ్చే తీసుకుంటాను, మీటింగ్లో చప్పట్లు కొడతాను, ఎదురుగా నేను పొగుడతాను, మిగతా కంపెనీ ఇచ్చే నాన్ షాకబుల్ కానీ వగేరే వగేరే లేదంటే ఫ్లాట్స్ కానీ అంటే ఇల్లు అలాంటివి కానీ తీసుకుంటాను. రేపు భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో మనల్ని పంపించినప్పుడు అలా 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 ఓ ట్రిప్ వేసి వస్తాను అనుకునే వాళ్ళు ఉండరు 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 ఉంచను కూడా. ఎందుకంటే నేను తీసుకునే ప్రతి నిర్ణయం కొన్ని కోట్ల కుటుంబాల జీవితాలకి సంబంధించినటువంటి విషయాలే. అక్కడ నాకు తన మన నావాడు ఇలాంటి ఏ భేదాలు ఉండవు. ఆ స్థానంలో నాకు అన్న తమ్ముడైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా ఒకటే. కొడుకు అని అందం అంటే నాకు ఎలాగో నా కొడుకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఆ మాట అన్నానికి కూడా ఛాన్స్ లేదు. ఉన్న కొడుకులందరూ ఎవరు తప్పు చేసినా నేను దాన్ని ఆ విషయంలో అంటే పేదవాడిని అభివృద్ధి చేసే విషయంలో తప్పు చేస్తే క్షమించను క్షమించను క్షమించను. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. తిరుగు లేకుండా మీరు ప్రపంచ స్థాయి లీడర్స్గా ప్రపంచ స్థాయి నాయకులుగా ప్రపంచ స్థాయి సీఈఓలుగా మిమ్మల్ని తీర్చిదిద్దడంలో నా పాత్ర అమోఘంగా ఉంటుందని మీరు చూడగలరు. ఇప్పుడు నేను ఇచ్చే వాయిస్ రికార్డ్స్ అన్నింటిని అరే మా గురించి అంటున్నారు కింద వారికి ఎందుకు తెలియాలని మీరు అనుకుంటే మీ పొరపాటు. మీ కింద స్థాయికి నేను పంపిస్తున్నాను, ఇవి మాత్రం మీ దగ్గర ఉంచుతున్నాను. మీలో ఎంతమంది మీ కింద స్థాయికి పంపిస్తారో నా తాలూకా షాడో టీం ద్వారా నేను తెచ్చుకుంటాను. ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతం, నాన్ స్టాకబుల్ దాన్ని దమ్మెటు చూపించేవాడిని, మన కే ఎక్స్చేంజ్ తాలూకా దమ్ము చూపించేవి, మన కిబోకాయిన్ తాలూకా దమ్ము చూపించేవి, మన ఎక్స్చేంజ్ సత్తాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉండే ప్లాన్స్ తీసుకున్నాను. వీటిలో యాక్టివ్గా ఉండే వాళ్ళనే నేను ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ యాక్టివ్గా ఉన్నారంటే మీ కుటుంబాల్లో మీకు ఎనలేని ప్రేమ గౌరవం, మీ సమాజంలో మీకు గొప్ప కీర్తి, ప్రపంచ స్థాయిలో ఒక అద్భుతమైన గుర్తింపు, ఇవన్నీ వస్తాయి. చూడండి, మనిషికి డబ్బు అవసరం. డబ్బు లేనప్పుడు ఆ డబ్బు కోసం ఎప్పుడూ వెంపర్లు ఆడతాడు. సరే, భగవంతుడు అనుగ్రహించి కొంత డబ్బు ఇచ్చాడనుకో, నెక్స్ట్ మనిషి చేసేటువంటిది ఏంటంటే గుర్తింపు. తనను గుర్తించాలి అని తాపత్రయపడుతూ ఉంటాడు, డబ్బు
వచ్చింది కదా, ఆ గుర్తింపు కూడా వచ్చిందనుకోండి, అప్పుడు మూడోది అధికారం. అధికారం కోసం వెంపర్లాడతారు. ఆ అధికారం కూడా వచ్చేసిందనుకోండి, అక్కడ రెండు విషయాలు. అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజా శ్రేయస్సుకు వాడిన వాడు, ఉపయోగించిన వాడు దేని వల్ల కీర్తించబడతాడు. అలా కాకుండా అధికారం అను నెత్తికెక్కిందనుకోండి, నేలకేసి తొక్కి నారు తీసేస్తారైతే ప్రజలు. కాబట్టి మనకున్న ఈ దాన్ని ఇంట్లోడి, ఇప్పుడు నేను చెప్పిన మాట మీ అందరికంటే ముందు నాకే వర్తిస్తుంది. అందుకే నేను ఎప్పటికప్పుడు నన్ను నేను స్థిరపరచుకుంటాను, నన్ను నేను తక్కువ చేసుకుంటాను, నన్ను నేను బలపరచుకుంటాను. ఎందుకంటే మనం దేన్నైనా పొందడానికి పోగొట్టుకోవడానికి 100 కోట్ల శాతం మనమే. ఎవరు మిమ్మల్ని బాగు చేయరు, ఎవరు మిమ్మల్ని బాగు చేయరు కూడా, బాడు చేయరు బాగు చేయరు. మనమే అలా మన జీవితాన్ని తిరిగి తలదాతలు మార్చుకుంటుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవుతుందిరా, ఓ రాగా మరొక మూడు ఉన్నాయే. సరే అదైతే అర్జెంట్ అర్జెంట్ కాదు, అర్జెంట్ కాదురా. ఇవి ఇలాగైనవి అయినట్ట, ఇలాగైనవి అయినాయట. ఇదా ఇది అవ్వాల, ఇది ఒకటి అచ్చా నువ్వు చూసింది అదే ఉండరా. అయినాయిగా వివరించి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఇది అవునట్టే. సరే వెళ్ళైతే వెళ్ళి